శాంతం, ఎథిక్స్ అనేది శాంతం పక్కన పెట్టేసి ప్రజలని వెర్రి పుష్పాలని చేస్తూ అతి దారుణంగా దిగజారిపోయినాయి రాజకీయ పార్టీలు. చివరికి వాళ్ళ మీడియాలు అదే స్థాయి దిగజారిపోయినాయి. నిన్న సిద్ధం సభకి జనమెవరు రాలేరని వాళ్ళ ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తుంటే నోటితో నవ్వాలో దేంతో నవ్వాలో తెలియదు. అట్లాగే లోకేష్ సభని ఖాళీ కుర్చీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు రాస్తుంటే సాక్షి వాళ్ళు అది అంతే. జనం మొబిలైజేషన్ అనేది సహజంగా జరుగుతుంది. దానికి ఎదుటోళ్ళది వీక్ అని చెప్పించేటటువంటి ప్రయత్నం, పత్రికలు కూడా అటో ఇటో దిగజారడం ఒక ఎత్తు అయితే, చివరికి నీచాతి నీచమైన స్టేజ్ ఏంటంటే ఎడిటెడ్ బైట్లు అన్నటువంటి. నిన్న అంబటి రాంబాబు వేదిక మీద మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ముందు తెలుగుదేశం వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చింది. జగన్ని తిట్టాడు, జగన్ గురించి నోరు జారాడు అంటూ, అంటే నోరు జారిన అంబటి అని మెన్షన్ చేయడం ద్వారా, అది జగన్ తిట్టాడని కాకుండా నోరు జారాడన్న కోణంలో అది బాగా సర్క్యులేట్ అయ్యేటట్టు చేశారు. ఒకసారి అదేంటో చూద్దాం, దాని ఎలాంటి వార్డింగ్ అన్నటువంటిది. ఇది చూడగానే ఏమనుకుంటారు, నోరు జారాడు అంబటి రాంబాబు అనుకుంటారు కదా. అసలు ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఎంత స్థాయికి దిగజారిందో చూడండి. అతను అన్నదాన్ని కట్ చేసి ఎడిట్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటిది రాబోయేటువంటి రోజుల్లో, అంటే ఇక ఏ స్థాయికి దిగజారుడు ఉంది, ఇట్లాంటి వాటి మీద ఏ చట్టాలు లేకపోవడం వల్ల అనుకుంటా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది.